భారతీయ జనతా పార్టీకి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. ప్రచారంలో భాగంగా అభ్యర్థులు ఓట్లను అభ్యర్థిస్తుంటే ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. అభ్యర్థులు ఇంటింటా తిరుగుతూ ప్రజలకు కేంద్ర పథకాల గురించి వివరిస్తున్నారు. ప్రజల నుండి సానుకూల స్పందన రావడంపై అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి తమ్మిశెట్టి లింగమ్మ, మల్లయ్య, పర్లపల్లి, ముగిలిపాలెం గ్రామాల్లో ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ కమల పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మోదీ చేస్తున్న పథకాలను ఓటర్లకు వివరించారు. గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. అభివృద్ధి పనులు జరగాలంటే కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జడ్పీటీసీ అభ్యర్థి లింగమ్మ విజ్ఞప్తి చేశారు. అందరూ నన్ను గుర్తించి నాకు ఓటేయగలరని కోరుకుంటున్నాను. పువ్వుకే గుర్తేసి నన్ను గెలిపించమని, కమలం పువ్వు గుర్తుకు భారీ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. సభాముఖంగా వినియోగించుకుంటున్నాము. అదే కాకుండా ఎంపీ ఇప్పుడు సంజయ్ కుమార్ గెలుస్తున్నాడు. గెలిచినాక నిధులతోటి చాలా గొప్ప పనులను విజయవంతం చేస్తానికి కృషి చేస్తానని ఆర్ నిశల్ కష్టపడి ఎండనక వాననక రేయనక పనిచేసి గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకుపోయి రైతులకు అన్ని విధాల పనిచేస్తానని నేను నా జడ్పీటీసీ మాకు ఇచ్చినందుకు, పార్టీ గుర్తించి ఇచ్చినందుకు ప్రజల అందరూ పనిచేస్తూ ముందుకు తీసుకుపోతానని కుంచేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీటీసీగా పర్లపల్లికి పోటీ చేస్తున్నాను. నేను పర్లపల్లి గ్రామానికి సర్పంచ్గా 2001 నుంచి 2006 వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందినాను. మళ్ళీ ప్రజలు అందరూ కూడా నాకు ఈసారి ఎంపీటీసీగా భారీ మెజార్టీ ఇచ్చి విజయం చేకూర్చగలరని ప్రజలను కోరుతున్నాను.